నాంపల్లిలోని గాంధీ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. చిలుకూరు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం పఠించారు. శోభకృత్ నామ ఉగాది సంవత్సర వేడుకలకు పిసిసి రేవంత్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ సుదర్శన్ రెడ్డి, ముల్లు రవి అని పలువురు నేతలు వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీ నిలబడాలని, ప్రజలకు అండగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సందేశాన్ని జనం వద్దకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు నచ్చే విధంగా పనిచేయడమే ముఖ్యమని, ప్రజలకు నచ్చితే అధికారం ఇస్తారని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉగాది శుభాకాంక్షలు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో మనం వాళ్ళ సమస్యలను తీర్చడానికి భాగస్వాములై వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకు ఇచ్చిన వారసత్వమే బలహీనులకు అండగా నిలబడాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, మినారిటీలు, మహిళలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే శ్రేణులందరికీ ఈ ఉగాది నూతన సంవత్సర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం పునరంకితమై రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోనే ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. 4 తరాలు దేశం కోసం ప్రాణాలిచ్చి ఇప్పుడు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు పెండలు, మంచు కొండలు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం ద్వారా కోట్లాది దేశంలో ఉన్న యువకులకు ఒక సందేశాన్ని ఇచ్చింది. ఈ దేశం ఎప్పుడైతే సమస్యలు ఎదుర్కొంటుందో, అభద్రతకు లోనైతుందో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు భాగానే ఉంది, ప్రజల కోసం కొట్లాడాలి అనే కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిని